ఈరోజు వీళ్ళ ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా వీళ్ళు యాదాద్రి భద్రాద్రి ఇవి రెండే ఒక 2080 మెగావాట్స్కు కొత్త ప్రాజెక్ట్స్కు వీళ్ళు శ్రీకారం చుట్టిండ్రు యాదాద్రి భద్రాద్రి పేరు మీద. ఇంతవరకు ఆ కేటీపీఎస్లో 5 సార్లు అది షట్ డౌన్ అయ్యి ఎన్నో కష్టాలు పడ్డారు. అది కూడా ఇంకో ఒకటైతే అది ఈ మధ్య కాలంలో కూడా 7th ఫేజ్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో 12,000 మెగావాట్లు మేము తయారు చేసినాం హైడల్, తర్వాత థర్మల్. దాంట్లో పాలొంచ 2,460, భూపాలపల్లి దాదాపు 800, రామగుండం ఎన్టీపీసీకి 2,600, చెన్నూరు అంటే జైపూర్ 1,100 మెగావాట్లు ఈ మధ్యనే అయింది. శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి 1,715 మెగావాట్లు. 12,000 మెగావాట్లు తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము ప్రాజెక్టులను తయారు చేసినాం. వీళ్ళు 2080కి ప్రతిపాదన తెచ్చిండ్రు. ఆ 2080లో 7th ఫేజ్ గుడుగుడ అని చెప్పేసి ఇప్పటికి కూడా దానికి ఖర్చులు అవుతున్నాయి. అయితే 2,000 మెగావాట్లు కేవలం తిప్పిపోతుల పథకమైన కాళేశ్వరానికే ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. ఒక్క చుక్క ఈ సంవత్సరం రాలే, పోయినసారి 2,000 మెగావాట్లు. దాని కాస్ట్ ఒక్క యూనిట్కి ఎంతనో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక వీళ్ళు ఇప్పుడు 36,000 కోట్ల రూపాయల పీపీఏలు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో పాటు 36,000 కోట్ల రూపాయల బడ్జెట్ను నేరుగా పీపీఏలకు ఇలా ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ సగటు భారత ప్రభుత్వపు యూనిట్ రేటు 4 రూపాయలు ఉన్నది, కానీ వీళ్ళు 18 రూపాయలు, 17 రూపాయలు, 11 రూపాయలు ఇగో ఈ పరిస్థితిలో కొని తెస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇదే, నాణ్యమైన కరెంటు 3 గంటలు ఇస్తే సాధారణ రైతుకు 3 గంటల్లో 3 ఎకరాలు పారే కరెంట్ ఇవ్వచ్చు. 3 గంటల్లో కరెంటు నాణ్యమైన కరెంటు వస్తే 3 ఎకరాల రైతులకు 3 గంటల్లోనే నింతది. కానీ మీరు 24 అవర్స్ ఇచ్చినా కూడా ఎందుకు ఈరోజు రైతు పొలాలు ఎంతున్నాయి? ఇంత ఖర్చు పెట్టి ఉచిత కరెంట్ అని ప్రగల్భాలు పట్టుకుంటారు, అనుచితంగా మీరు ప్రచారం చేసుకుంటున్నారు అని అంటే ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ వస్తే తీసేస్తుందట అని చెప్పి అరే దిమాక్ లేని వాళ్ళు ఉన్నాడు, ఆ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఎవడో ఉన్నాడు, ఈ కేటీఆర్ ఇద్దరు కలిసి ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ వస్తే ఎత్తేస్తుందా? పిచ్చి సన్నాసులారా, ఈ దేశంలో 640,900 గ్రామాల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తెలుసుకోరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉచిత కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము దేంది ఏదో వీడేడో తెచ్చి భారతదేశం మొత్తానికి ఇచ్చినాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్న భారతదేశం మొత్తం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారతదేశంలో తెచ్చిన మొత్తంగా మొట్టమొదట భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెచ్చింది. 766 జిల్లాలకు 766 జిల్లాలకు నాకు తెలిసి నేను అనుకుంటా 10,000 గ్రామాలు తక్క కరెంటు చూడని గ్రామాలు లేవు ఇప్పటి వరకు. అది ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, లేదంటే హిల్ ఏరియా కావచ్చు. ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీ తెస్తే ఈ తలకు మాసిన వాళ్ళందరూ కూర్చొని మీరు ఎంత రాబోయే మీరు పిల్లి పిత్తిరిగాలు మీరు తెచ్చింది. 2,000 మెగావాట్లు కూడా మీరు తయారు చేయలే. మేము కరెంటు వెలుగులు కేసీఆర్ కాలంలో ప్రజల సొమ్మును దోచుకొని 36 నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వస్తే 14,000 కోట్లతో 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు. 14,000 కోట్లే. మిగతా ఈరోజు మీరు 22,000 కోట్ల రూపాయలు మీ కాంట్రాక్టర్లకు మీ జేబులకు నింపడానికి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఆ సీఎండి ప్రభాకర్ రావు గారిని రమ్మరండి, ఇంకో మిత్రుడెవరో ఉన్నారు ఆయన సంథింగ్ యాదవ్, వాళ్ళిద్దరిని బయటకు వస్తే డిస్కమ్లో జరుగుతున్న అవినీతి ఏంటిది, ట్రాన్స్కో ఇలా జెన్కో ఎందుకు నష్టాల పాలవుతున్నాయి, ఎందుకు మనం ఇలా కార్పొరేషన్లో ఉన్న ఆ ఉద్యోగులు బయటపడుతున్నారో తెలుస్తుంది. నేను అంటున్నా ఇలా మీకు దమ్ముంటే దీని మీదకి సవాలుకు రమ్మని కేటీఆర్ను. ఇంకా విచిత్రం, కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు వ్యతిరేక పార్టీగా మారింది కాబట్టి మీరు ధర్నాలకు నిరసనలకు 2 రోజులు పిలుపుని అనేది మీరు సిద్ధంగా అని చెప్తున్నారు. సిగ్గు నాదరబోయ్ మీకు
ప్రభుత్వం మీదిరా నాయన అప్పుడే ప్రభుత్వం పోయిందని ఫీల్ అవుతుందా? ఎట్లాగ మిమ్మల్ని కూర్చోబెడతారు ఇంకో రెండు నెలలో మూడు నెలలో మేయ ఎప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తే అప్పుడు పక్కన కూర్చోబెడతారు. అప్పుడే మీరు ప్రతిపక్షాల్లో ఉన్నట్టు మేము అధికారంలోకి వచ్చినట్టు సర్టిఫై చేస్తున్నట్ట. ఇవాళ మీకు చరిత్ర లేదు, మీరు ఇది కరెంటుని తెచ్చిన నిర్మాణం చేసిన చరిత్ర లేదు. మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న అక్కడ ఎవరైతే ప్రతినిధులు పాల్గొన్న వాళ్ళు ఏమన్నారు, సార్ మీరే ముఖ్యమంత్రులు అగ్రవర్ణాలే కాదు ఎస్సీ ఎస్టీలను కూడా చేయండి, ఇక్కడ మీ పక్కన కూర్చున్నది సీతక్క, వీలైతే ఆమెను డిప్యూటీ సీఎం చేయండి సార్ అని చెప్పి అక్కడ ఉన్న ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అంతా సమాధానం చెప్తూ మేము మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఏం లేదు నాయన, అధిష్టానం తలుచుకుంటే రేపు సీతక్క లాంటి వాళ్ళే సీఎం కావచ్చు అని చెప్పిన దానికి సీతక్కే సీఎం, సీతక్కే సీఎం అని చెప్పి కేసీఆర్ మన రేవంత్ అన్నాడు. అరే ఏంది రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా సరే మీరు ట్రోల్ చేసుడు, వక్ర మార్గాల్లో వైరల్ చేసుడే చెప్ప పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఇవాళ ఏమంటాం ఒక అక్కసుతో మీరు చేస్తున్న ప్రయత్నం మేము చూస్తున్నాం. నిన్నటికి నిన్న ఉన్న పలంగా యూసీసీ మీద ఎంఐఎంలతో పాటు ముస్లిం సంఘాలను అన్నిటి కూడా పిలుసుకున్నాడు. ఏం సోయి లేదా కేసీఆర్, సోయి లేదా కేసీఆర్కు? మూడు నెలల నుంచి యూసీసీ మీద దేశంలో రచ్చ జరుగుతున్నది. ఇలా మీరు బీజేపీతో బీఆర్ఎస్ కలిసిందని ప్రజలకు తెలిసిపోయేసరికే ముస్లింలు ఎక్కడ దూరం అవుతారు అని చెప్పి విన్ విన్ సిచ్యుయేషన్ ఇప్పుడు వీళ్ళు ఏమని ఎంఐఎం ఇలా బీఆర్ఎస్ ఒకటి బీజేపీ మీద కొట్లాడడానికి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకేంది, మేము ముస్లింల పక్షాన కొట్లాడతాం మీరు హిందువుల పక్షాన కొట్లాడినట్టు కొట్లాడండి, అప్పుడు రైవల్గా ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ అని. ఇలా ఎంఐఎం పార్టీని పిలుచుకున్నది ఎందుకో మాకు తెలుసు. ఎంఐఎం పార్టీ బీజేపీకి రహస్య మిత్రుడైతే ఇలా బీఆర్ఎస్కు ఎంఐఎం ఓపెన్ మిత్రుడే. కానీ ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, కర్ణాటకలో చెప్పిండ్రు, రేపు దేశంలో చెప్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొస్తున్నది కేవలం మత విద్వేషాలకు ఇలా రెచ్చగొట్టడానికే. కేసీఆర్కి అన్ని పిల్లిరిగంతలు వేస్తున్నాడు ఇక వరుసంబట్టిగా. అంటే ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి మోడీనో అమిత్ షానో ఫోన్ చేసి అయ్యా మీరు ఇప్పుడు ఎన్నికలు పెట్టుకోమంటే పెడతారనే క్రమం వస్తే ఎట్లా అని చెప్పి రైతుల వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేసేది, లేకపోతే ఇతర కులాలకు వ్యతిరేకంగా కేవలం దళిత ఆదివాసీలకే కాంగ్రెస్ పార్టీ నిలవుగా ఉందని చెప్పి ప్రచారం చేయడానికి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల యొక్క పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే నేపథ్యాన్ని ఆ విధంగా ఇలా నష్టపరిచేటట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఒక మీకు అనుకూలమైన మిత్రులంతా కూడా అట్లా ప్రచారం చేసుకోవచ్చు కాక, కానీ ఇలా నేను అంటున్నా ఈ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ కానీ ఇతరాత్ర కరెంటు మీద మీరు చేసే ఏ సవాలకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు ఏ స్థాయిడని రాండి, మీ ముఖ్యమంత్రి వస్తే మా రేవంత్ రెడ్డి వస్తాడు, మీ కేటీఆర్ వస్తే మా మల్లురావు వస్తాడు, మీ ఏ స్థాయిలో వస్తే ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి అది వస్తారు. వేదిక ఎక్కడైనా సరే, అది ప్రగతి భవన్ అయినా సరే, లేదంటే మీరు ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో పెట్టండి, మీరు ఏర్పాటు చేస్తున్న భద్రాద్రి కన్నా యాదాద్రి కన్నా పెట్టండి. మీరు తయారు చేసింది ఈ రాష్ట్రంలో ఎంత ఎన్ని మెగావాట్ల కరెంటో, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది ఎన్ని మెగావాట్ల కరెంటో మీరు ఆ రోజు మేము దోచుకున్నదంతా మీరే తేల్చండి. నేను అంటున్నా ఇవాళ ఒక్క మాట, 36,000 కోట్ల రూపాయల పవర్ ఈరోజు మీరు కొంటున్నది ఎందుకో నాకు చెప్పండి. 36,000 కోట్ల రూపాయలు ఇలా పాత 10 జిల్లాలకు ఇక్కడున్న 12,000 గ్రామాలకు ఎంత ఎక్కువ మీరు చూడండి. 36,000 కోట్లకు 3 రాష్ట్రాలకు ఇవ్వచ్చు పవర్, ఛత్తీస్గఢ్ లేదా మాకు, లేకపోతే రాజస్థాన్ లేదా, అక్కడ ఎంత ఖర్చు అవుతుందో మీరు చూడండి. సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ను కలిపింది మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు అతి ఎక్కువ నిధులు కరెంటుకు కేటాయించి ఎక్కడ అరావలి నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం సోనియా గాంధీ గారు చేశారు. అరావలి ప్రాజెక్ట్స్ నుంచి కూడా తెలంగాణకు ఏపీకి వచ్చేటట్టు చేసినాం. కాబట్టి ఇలా మీరు రాజకీయ అక్కసుతో చేస్తున్న ఈ ప్రచారాలు ప్రజలు చూసి నవ్వుతున్నారు. కాబట్టే రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక, లేదంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, కాంగ్రెస్ బలం పుంజుకోవడాన్ని తట్టుకోలేక ఇవాళ ఈ రెండు పార్టీలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ కుట్రలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. చివరిగా ఒక అంశం నేను చెప్తున్నా, ఇలాంటి పనికి మారిన చెత్త ఏమంటాం ట్రోల్స్తో వైరల్స్తో మీరు చేస్తే మీ బండారం అంతా బయట పెడతాం. ఈరోజు మొత్తం మీ పీపీఎల్లో ఎవడెవడున్నాడు, పీపీఎల్లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడి నుంచి తీసుకుపోయి అమెరికాల్లో ఎట్లా దాచిపెడుతుండ్రో అంతా మా దగ్గర డేటా ఉంది బిడ్డ. ఇంకేముండదు మహా అయితే మీరు పీకుడు, 2-3 నెలలు
మీరు కరెక్ట్గా అధికారంలో ఉండేది. అటు తర్వాత ఒక్కొక్కరిని అది ఎవడైనా సరే ఈరోజు మాట్లాడుతున్నాడు. మీ అక్రమాలు చేసి అక్రమ సంపాదన మీద బలుపు బలిసి కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజలు గమనిస్తలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తలేరు, నాయకులు చూస్తలేరు అనేది మా మధ్య వైరాలను క్రియేట్ చేయడానికి చేస్తున్న మీరందరూ కూడా రేపు శిక్షార్హులనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కౌంట్ అయ్యిందనే విషయాన్ని కూడా కేసీఆర్ కేటీఆర్తో పాటు మిగతా వాళ్ళంతా కూడా గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.